హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈవిడల మనం చూడబోతున్న జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిన మనోరథం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ కి అసలు సంబంధం అయితే లేదు. నేను ఆల్రెడీ 6 ఎపిసోడ్స్ రివ్యూ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే లైక్ 7th ఎపిసోడ్ రివ్యూ నేనైతే ఇవ్వబోతున్నాను. ఈ 7th ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఒక డీసెంట్, ఒక ఎక్స్ట్రా మ్యారిటల్, ఒక డ్రామా, ఒక ఎపిసోడ్ ఇది. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఇంద్రజీత్ సుకుమారన్ లైక్ తన ఎవరో కాదు, లైక్ సాలార్ మూవీలో లైక్ ప్రభాస్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసే లైక్ పృథ్వీరాజ్ సుకుమారన్ వాళ్ళ అన్నయ్య. సో తను మలయాళంలో ఒక చిన్న హీరో, బట్ అట్ ద సేమ్ టైం తన క్యారెక్టర్ రోల్స్ కూడా అయితే ప్లే చేస్తుంటారు. సో తను అండ్ అపర్ణ బాలమురళి ఈ ఎపిసోడ్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది. సో వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. అండ్ అపర్ణ బాలమురళి వచ్చేసి తనైతే మళ్ళీ సెకండ్ టైం ఒక ప్రెగ్నెంట్. సో తను ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఇంద్రజీత్ సుకుమారన్ ఏంటంటే తన ఫ్యామిలీని తన ఊర్లో వదిలేసి తనైతే కొంచెం సిటీలో అయితే ఉంటాడు. లైక్ ఎందుకు అంటే కనుక లైక్ తనకి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అనేది ఉంటుంది. బట్ ఆ విషయం మాత్రం తన భార్యకి అయితే తెలియదు. తను మాత్రం ఎప్పుడైనా పని ఉన్నప్పుడైతే వాళ్ళ భార్య కూతురు దగ్గరకు వస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. అండ్ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ ఇంద్రజీత్ సుకుమారన్ కానీ అపర్ణ బాలమురళి కానీ లైక్ వాళ్ళిద్దరు వాళ్ళ రోల్స్ దగ్గర కూడా బాగానే చేస్తారు. అండ్ లైక్ లాస్ట్లో లైక్ ఎపిసోడ్ ఎండింగ్లో అపర్ణ బాలమురళిది ఒక స్మైల్ అయితే ఉంటుంది. సో అది మేము చెప్తా అదేంటంటే కనుక లైక్ వాళ్ళ హస్బెండ్ ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ నుంచి వచ్చేస్తాడనమాట. సో అప్పుడు తను ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఆ కర్చీఫ్ని అయితే వదిలేస్తుంది. సో అలా తన పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ కొన్ని షార్ట్స్ అయితే బాగుంటాయి. లైక్ ఇంద్రజీత్ సుకుమారన్ ఫస్ట్ టైం కూడా కాదు. సో తను తన సిటీ నుంచి తన వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కుక్క వాళ్ళ ఇంట్లో ఒక కుక్ ఉంటుంది, దాని పేరు సీజర్. సో సీజర్ అనేది అరుస్తూ ఉంటుంది. అండ్ లైక్ తన ఎఫ్ఐఆర్ నడుపుకున్నప్పుడు వన్స్ తన ఎఫ్ఐఆర్ వదిలేసి తను ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ కుక్ అయితే అసలు తన ఇంద్రజీత్ సుకుమారన్ చూసి అయితే అసలు అరవదు. సో ఇలా కొన్ని షార్ట్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక షార్ట్ ఉంటుంది. సో తన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ అమ్మాయి ఉంది కదా. సో ఆ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు అపర్ణ బారుములు అయితే తనకి కళ్ళకైతే వచ్చి తన నిద్ర నుంచి అయితే లేపుతుంది. అండ్ తను ఇంట్లో ఉన్నప్పుడు తన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని అమ్మాయి వచ్చి నిద్ర నుంచి లేపుతుంది. ఇలా కొన్ని షార్ట్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ ఎపిసోడ్లో అయితే లేదు. ఒక షార్ట్ స్టోరీ అండ్ ఒక క్యూట్ స్టోరీ ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్కి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ తెలుగు డబ్బింగ్ చూస్తే కూడా ఓకే అని. ఇది టోటల్స్ ఈ 7 ఎపిసోడ్. అండ్ ఇంకా 2 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఎపిసోడ్స్ రివ్యూ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేం వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.